చేస్తుంటారు? మేము పొలం పనే. పొలం ఉందా కౌలుకా? మరి పొలం పనే కానీ నేను కౌలుకి అయ్యాను, పొలం పనికి పోను. పనులు అవి ఉన్నాయి ఇప్పుడు? పనులు ఇప్పుడే కదా సాగి వానలు పడ్డాయి, ఇప్పుడే ఇత్తనాలు వేస్తున్నారు. గతంలో చూస్తే ఈపాటికి పనులన్నీ పూర్తయిపోయి పైర్లే వేసుకుని, మరి ఏంటి సార్ ఇంకా లేట్ అయింది ఎందుకు? సంవత్సరం ఇంకా నయ్యండి, కొద్ది వర్షాలు పడ్డాయి. పోయిన సంవత్సరం అసలు వర్షాలు లేవు, ఈ సంవత్సరం నయ్యం అనిపిస్తుంది. అది మరి 2 నెలలు అయింది కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఎలా అనిపించింది మీకు? మాకు నమ్మకం అది ఉంది, చేస్తాడని నమ్మకం ఉంది. ఎందుకని నమ్మకం? నమ్మ చేస్తాడని వాళ్ళు నాన్న చేశాడు కదా, పరిపతి మా లెక్కలో చేస్తాడని మాకు నమ్మకం. అంటే మరి 2 నెలలు ఆయన మాటలే కానీ ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు అని చెప్పి చెప్తున్నారు తెలుగుదేశం వారు. ఆయన వచ్చింది ఇప్పుడే కండి, ఆయన వచ్చింది 2 నెలలు అయింది. 2 నెలలకి మనం కావాలని పనులు చేస్తారా, చేయగలుగుతారా? ఇంకా కనీసం సంవత్సరం కూడా కాలేదుగా ఆయన చేస్తాడు నా పనులు, ఆయన చేస్తాడని నాకు నమ్మకం మాకు. సరే ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్లు అవి రేపు 1వ తారీఖు నుంచి మూత పడతాయని అంటున్నారు, అవి మూత పడితే కొంచెం ప్రజలకు ఇబ్బంది కలగదంటారా? దానివల్ల ఏదో దానివల్ల ఏదో చూపిస్తాడండి. ఇప్పుడు అది తీసేసిన ఎవరు తీసేశారంట? వాళ్ళు తీసేశారంట. రేపు 1వ తారీఖు ఎవరు తీసేస్తారు? లేదు తీసేసిన దాని తగ్గవాడి చూపిస్తాడండి, అది నమ్మకం. ఇప్పుడు అదేమో నోటు కాడ తీడు చేపిస్తాడు, అది అది మాది గ్యారెంటీ. మరి ఇప్పుడు చూస్తే అలాగే రేషన్ ఇంటి ప్రతి ఇంటికి మనుషుల ద్వారా పంపిస్తానని, అంటే గ్రామ వాలంటీర్ ద్వారా పంపిస్తానని చెప్పి చెప్పారు కదా, అది ఎంతవరకు విజయం సాధిస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు రాలేదు, ప్రస్తుతానికి ఇల్లు ఇల్లు తిరిగి రాసుకున్నారు, రాసుకుంటే ఇప్పుడు నెల నెల రైస్ ఇదివరకు మన కోట కాడ పోయి తెచ్చుకోవాలి, ఇవాళ అటు పోయే పని లేదు. కాబట్టి వాళ్ళే డ్రైలర్కి వచ్చి 6 వేస్తారు, 6 ఇల్లు తిరిగి ఇచ్చిపోతారు, మన కోట కాడ పోయే పని లేదు. అది మొత్తం మీద 6 నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, అనిపించుకుంటారు అనుకుంటున్నారు? 6 నెలలు